ఎయిర్పోర్ట్ లాంజ్లో మనం 2 రూపీస్కే అన్లిమిటెడ్ ఫుడ్ తినచ్చు. చాలా క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్కి లాంజ్ యాక్సెస్ ఉంటుంది. అది మనకి పర్టికులర్గా తెలియకపోవచ్చు కొంతమందికి. సో మన దగ్గర ఉండే కార్డ్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు దానికి లాంజ్ యాక్సెస్ ఉందో లేదో వాళ్ళు చెక్ చేసి చెప్తారు. నా సజెషన్ ఏంటంటే మీ దగ్గర ఉండే కార్డ్స్ మ్యాక్సిమం ఎన్ని క్యారీ చేయగలితే అన్ని క్యారీ చేయండి. దానికి వాళ్ళు లాంజ్ యాక్సెస్ ఉందో లేదో అని చెప్పి వాళ్ళు చెక్ చేసి చెప్తారు. ఈ లాంజ్లో వచ్చి మనం 2 రూపీస్కే అన్లిమిటెడ్ ఫుడ్ తినచ్చు. అండ్ వీళ్ళు బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు, అండ్ లంచ్ టైంలో లంచ్, అండ్ డిన్నర్ టైంలో డిన్నర్, అండ్ ఏ టైంలో వెళ్ళినా కూడా ఏదో ఒకటి అయితే డెఫినెట్గా ఉంటుంది. అండ్ మీరు మధ్యాహ్నం ఈవినింగ్ ఒక 3 ఆ టైంకి వెళ్తే మాత్రం డెఫినెట్గా టీ కాఫీ అవైతే ఏ టైంలో అయినా అవైలబుల్లోనే ఉంటాయి. నేను మీకు ఇందాక చెప్పాను కదా ఎక్కువ కార్డ్స్ క్యారీ చేయమని, అది ఎందుకంటే ఒక కార్డ్కి వచ్చి ఒక్కొక్కళ్ళు మాత్రమే అలౌ చేస్తారు. అది కూడా కొన్ని పర్టికులర్ కార్డ్స్కి మాత్రమే ఈ లాంజ్ యాక్సెస్ ఉంటుంది, అది కూడా 2 రూపీస్కి. అండ్ ఇన్ కేస్ ఒకవేళ కానీ ఒక మీ దగ్గర ఒక 5 కార్డ్స్ ఉన్నాయనుకోండి, మీరు ఒక 4 మెంబర్స్ వెళ్ళారనుకోండి, ఒక 3 కార్డ్స్కే మీకు లాంజ్ యాక్సెస్ ఉంది, ఒక 2 కార్డ్స్కి లేదు. అండ్ ఇంకొకళ్ళు అలౌ చేయాలంటే కానీ మినిమం ఒక 1700 పే చేయాల్సి ఉంటుంది మన వాళ్ళకి. ఇన్ కేస్ కొన్ని కొన్ని కార్డ్స్కి అయితే మాత్రం డిస్కౌంట్ కూడా ఉంటుంది. అందుకే నేను మీకు ఇందాక ఎక్కువ కార్డ్స్ క్యారీ చేయమని సజెస్ట్ చేశాను. ఆ లాంజ్లోనే ఇలా స్క్రీన్స్లో మన ఫ్లైట్ నెంబర్స్ అండ్ నేమ్స్ ఇలా డిస్ప్లే అవుతూ ఉంటాయి. అది చూసుకొని మీ ఫుడ్ ఫినిష్ చేసుకొని మీరు మీ గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళచ్చు. ఆ లాంజ్లో అంతా చాలా నీట్గా చాలా క్లీన్గా చాలా బాగుంటుంది. నా దగ్గర ఉండే కార్డ్స్కి యాక్సెస్ ఉంటుందో లేదో అని ఆలోచించి వెళ్ళడం అయితే మానకండి, డెఫినెట్గా వెళ్ళండి. మ్యాక్సిమం చాలా కార్డ్స్కి అయితే మాత్రం యాక్సెస్ ఉంటుంది. సో మీరైతే డెఫినెట్గా ట్రై చేయండి. మరీ చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్లో అయితే మాత్రం అసలు లాంజెసే ఉండవు. నాకు తెలిసినంత వరకు ఇండియాలో వచ్చి హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై అండ్ కోల్కతా ఈ ప్లేసెస్లో అయితే మాత్రం లాంజెస్ పక్కా ఉన్నాయి. మిగతా ఎయిర్పోర్ట్స్లో రీసెంట్గా ఏమైనా పెట్టారేమో అయితే నాకు ఐడియా లేదు. నేను యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ టైంకి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు అయితే మాత్రం టీ, కాఫీ, సాఫ్ట్ డ్రింక్స్, బ్రెడ్ జామ్, ఇంకా కార్న్ఫ్లేక్స్, కోల్డ్ మిల్క్, ఫ్రూట్స్ ఇలా చాలానే ఉన్నాయి. నేను అన్నీ మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను, చూడండి. Please do like, share and subscribe.